నెల్లూరు జిల్లా దత్తలూరు వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని నందిపాడు గ్రామంలో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంగళ పుల్లయ్య, జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ వెంకమరాజు, మండల కార్యదర్శి గుజుల మల్లికార్జున పాల్గొన్నారు. ఎక్కడ ఇచ్చినా కూడా అందరూ కూడా ఉపాధి దొరికే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కరువు ప్రాంతం, వర్షాభావతి తీవ్రంగా ఇబ్బంది పడే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ భూములను కూడా ఆ నందిపాడు రెవెన్యూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పేదలందరూ కూడా ఆ రెవెన్యూలు ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఆ భూమిని పంచాలి. అది దాన్ని కూడా అన్యాయ ప్రాంతం కాకుండా కాపాడాలి. అలాగే ఇక్కడ నందిపాడు కూడలో ఉన్నటువంటి 2022-2023 ప్రభుత్వ భూమిని కూడా మండల వెంకటేశ్వర కబంధ హస్తాల నుంచి ఆ భూమిని కాపాడి ఇక్కడున్న పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలుగా పంచాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కానీ ప్రభుత్వం కానీ చోద్యం చూస్తూ ఊరుకుంటే వ్యవసాయ కార్మిక సంఘం ఊరుకోదు, ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం సోదరులారా. కాపాడండి భూ కబ్జాదారుడు మండల వెంకటేశ్వర్లు భూ కబ్జా నుండి ప్రభుత్వ భూమిని కాపాడండి మండల వెంకటేశ్వర భూ కబ్జా నుండి ప్రభుత్వ భూమిని కాపాడండి ప్రభుత్వ భూములను ఇళ్ల స్థలాలు పంచాలి. అధికార పార్టీ అండలతో అధికార పార్టీ నాయకులకు అనుచరుడైనటువంటి మండల వెంకటేశ్వర్లు ఆయన డ్యూటీ ఉచ్చరిచ్చా హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన ఆక్రమణ చేయాలని చెప్పి అక్కడ సదనం చేసి అధికారి పార్టీ అండలతో అధికారులు సహాతో ఆ భూమిని కబ్జా చేయాలని చూసిన తరుణంలో గ్రామస్తులందరూ కూడా అక్కడ ప్రజలు అడ్డుపడి ఇది పేదలు ఈ గ్రామంలో అనేక మంది పేదలు ఉన్నారు, ఇళ్ల స్థలాలని నిరుపేదలు అందరూ అనేక మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ మాకు ఇళ్ల స్థలాలకు అనుకూలమైనటువంటి స్థలం ఇది మాకు పంచాలని చెప్పి ప్రజలు అడ్డుకోవడంతో అంతవరకు ఆగిపోయింది.